అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మేడ్ ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం ఐశ్వర్య రాజేష్ గారి సక్సెస్ స్టోరీ నేను ఆమె కూడా చెప్పాను కదా వీడియో కాల్లో నేను ఒక హండ్రెడ్ టైమ్స్ పైన విని ఉంటా ఈవెన్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను విన్నాను మళ్ళీ కళ్ళమ్మటి కన్నీరు చుక్క రాకుండా ఆమె సక్సెస్ స్టోరీ చెప్తే కొన్ని వేల మంది కళ్ళమ్మని నిలు అవును వాస్తవంగా చెప్పాలి ఆ అమ్మాయి మనసు కూడా అంతా రాయి అయిందా అనిపించింది నాకు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది నిజంగా రాయి అయిపోయింది ఆమెకి చిన్నప్పటి నుంచి కష్టాలు ఇవన్నీ చూసి 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 మనిషి అనేవాళ్ళు ఎట్లయిపోతాం అట్ల అయిపోయింది ఆమె కూడా అనిపించింది మీ చెప్పేది అప్పుడు నిజంగా ముప్పై ఎనిమిది ఏళ్ళకే మీ వారు చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వయసు ఎనిమిది

రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్లు అందించింది అంటే ఒక మగవాడు కూడా పడిన కష్టాలు మా అమ్మ పడి కుటుంబాన్ని స్థాయికి తీసుకొచ్చి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అని చెప్పింది ఇంకొకటి నాన్ చనిపోయినప్పుడు ఫైనాన్షియల్గా ఏమి లేదు జీరో అవును ఏమి లేదు నేర్చుకుంటే తినాలి లేకపోతే ఫస్ట్ పడుకోవాలి ఆయన కోసం చాలా అప్పులు చేస్తాను కూడా రాజేష్ భక్తి ఏం చెప్తారు అసలు ఈ స్టోరీ గురించి ఏం చెప్తారు మీరు పడ్డ కష్టం అంటే ఇదంతా తలుచుకున్నప్పుడు అంతే ఇప్పుడు మన ఓహో ఆహో అనుకుంటాం జీవితంలో చాలా మనం చాలా సుఖపడిపోతాం హ్యాపీగా ఉంటాం అని అనుకుంటాం లైఫ్ ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడు నేను ఆయన బాగా సంపాదిస్తాడు బాగా పైకొస్తాడు అని ఆయన మన కళ్ళు కనచ్చు చాలా అసలు యాక్చువల్గా అయితే హైదరాబాద్లో పెద్ద ఇల్లే కట్టుకుని ఉండొచ్చు ఆయన ఉండే పరిస్థితికి కానీ ఏంటంటే కొన్ని కొన్ని అలవాట్లకి లోన్ అయిపోయి ఫ్రెండ్స్తో తిరిగి అతను కెరీర్ అతనే పాడు చేసుకున్నాడు కానీ అదేంటంటే నేనేదో పాడు చేసినట్టుగా కూడా మాట్లాడతారు మాట్లాడారు అదే వచ్చి నాకు చాలా మనసు కష్టమైంది బట్ అవన్నీ నేను డోంట్ కేర్ నాకు అవసరం లేదు ఎవరు మాట్లాడినా నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు కావాల్సింది వచ్చి నా లైఫ్ నా నాకే నా నా గురించి నాకు తెలుసు ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు కదా అనేసి అవన్నీ నిజాలైపోవు కదా అది నిజాలు అయిపోయితే ఇంకా జీవితాలే ఉంది వాళ్ళ వెనకాల ఏముందని చూసుకుని ఇంకోళ్ళు మాట్లాడాలి అంతే కదా ఎప్పుడో ఒకరినిదే విమర్శించడం కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించారంటే నన్ను విమర్శించుకునేటప్పుడు వెనకాల నేనేంటి నా నా జీవితం ఏంటని నేను విమర్శించుకుంటే కానీ ఇంకోళ్ళు మనం విమర్శించడానికి లేదు అవును అలాంటప్పుడు మనం వచ్చి ఎవరిని మనం ఏం లేదు అందరూ కష్టపడే వస్తాం వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి మన కష్టం మనకి మన కష్టం మీకు చెప్తే మీరు తీరుస్తారా అవరుస్తారా ఎవరు తీర్చరు కదా ఈరోజు మనం కూర్చొని అంటే నా కూతురు పైకి వచ్చింది ఆహా నాగమణి ఇవ ఆ రోజు వచ్చి నాగమణి ఆ నాగమణిరా అని ఈ రోజు నమస్కారం అమ్మా నమస్కారమ్మా బాగున్నారమ్మా అలా ఉన్నారమ్మా అంటారు ఎందుకు తేడా చూడండి ఇదే మనుషుల దగ్గర అలా మాట్లాడిస్తుంది ఇదే కొంచెం మా చుట్టాల దగ్గరికి నేను వెళ్ళి ఒకరోజు నా పిల్లలకి చదువుకు ఐదు వందల రూపాయలు లేదండి ఇవ్వండి అని అడిగారు అడిగితే మాది మేము కడుక్కొని చూసుకోవాలి మేము ఆయన తిన తర్వాతనే ఇంకో చూడాలంటారు అది పేరు చెప్పను అలాగా అలాంటి కష్టాలన్నీ పడ్డాను అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు స్కూల్లో ఓలించే స్కూల్లో డబ్బులు కట్టడానికి ఆ ఐదు వందల రూపాయలకి రేపిస్తానండి అంటే కూడా వినలేదు అలాంటప్పుడు మనం ఎంత మనసు కష్టంగా ఉంటుంది అయిన వాళ్ళే మళ్ళీ అలాగా చాలా స్ట్రగుల్ పడ్డం ఎందుకమ్మా చనిపోయారు రాజేష్ గారు ముప్పై ఎనిమిది తాగుడు బానేసారా అంతే కదా అర్థం అలాగే మరి అదే కదా అర్థం చేసుకోవాలి తాగుడు బానేసి అవ్వడం అనేది అంత తా అంత తాగా అవసరం లేదు అది అంత అడి అడిక్ట్ అయిపోయాడు పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించలేదు నలుగురు పిల్లలు పెట్టుకుని ఎలా మనపై ఇలా ఎలా లాక్కొంతా అసలు పిల్లలు చేస్తానికి ఏ సమస్య లేదు ఆయన వరకు ఆయన చూసుకున్నాడు అంతవరకు మాకు అసలు ఒక్క రూపాయి ఆయన మాకు ఇవ్వలేదండి సినిమాలు చేసేటప్పుడు కూడా సినిమాలు చేసేప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమీ లేదు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు మీరు ఏం చెప్తాం ఎందుకు ఈ లైఫ్ అలా కదా అది కుటుంబంలో మేము అందరం కలిసి ఉన్నాం కదా అప్పుడు నేనేం మాట్లాడలేను కదండి అది వేరే అది అది ఫ్యామిలీ ఇది నాకంటూ ఇప్పుడు మా ఆయనకంటూ ఏమి ఒక ఇల్లో వాకిలా అదంతా ఏం కట్టుకోలేదు అప్పటికీ నేను నా బలవంతంగా నేను ఒక ఫ్లాట్ తీసుకుంటే అది కూడా కట్ ఇంకా ఈలా అయినప్పుడు ఇంకేం కడతాం డబ్బులు అది కూడా రిటర్న్ అమ్మేసుకు అంటే వాళ్ళు ఈ వాడికి ఇచ్చిన డబ్బులు తీసుకుని మళ్ళీ మేము వాడుకోండి అలా రెండు మూడు ఫ్లాట్లు నా నా ఫ్లాట్ నేను అమ్మేశాను నేను నా నాకు ఒక నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అది కూడా అమ్మేసుకున్నాను నేను నాకంటే కూడా నేనే ఉంచుకోవాలి అదంతా నేనే చూసుకున్నాను ఆయనకు హాస్పిటల్లో అంతా చాలా ఖర్చు అయింది అప్పుడు అదేంటి హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల హాస్పిటల్లోనే ఉంచదాన్ని మారుత మారి బాగానే వచ్చేవాడు మారి వచ్చి బాగా హ్యాపీగా ఉండేవాడు చాలా అవి మారిపోయాడు అనుకునేదాన్ని మళ్ళీ వైట్ షర్ట్ ప్యాంట్లు గిలా అనేసుకుని చాలా సినిమాలు లాక్ చేస్తాయి అదే ఇదని అలా అనేసి మళ్ళీ ఏదో ఒక్కరోజు ఎవరినా ఫ్లడ్ మా కొంచెం ముందు తాగిస్తే చాలు మళ్ళీ మామూలు అయిపోవడం అట్లా అంతే మనం ఏం చేయాలి ఓవర్ డ్రింకింగ్ ఓవర్ డ్రింకింగ్ అసలు లేదు అసలు డ్రింక్ చేసేవాడు కాదు ముందంతా అలాంటిది అతనికి ఆ రెండు సినిమాలు దెబ్బ తినడం ఆ మోసపో మోసపోయాడు అంతా ఏమార్చారా ఏమార్చారు ఒక్క రూపాయి రాలే మాకు అంతలో మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు అన్నీ పోయినాయి కారు గీ అన్నీ పోయినాయి ఇల్లు అన్నీ అమ్ముకున్నాం మాకు ఫ్లాట్ ఉంటుంది అది కూడా అమ్మేసి నేను అన్ని అప్పులు తెచ్చా అనమాట అప్పులు తెచ్చి బయటపడ్డాం పడ్డాం సో ఆయన చనిపోయినప్పటికీ ఇంకా జోబులో ఏం లేదు ఏమి లేదండి అసలు ఏమి మరి అప్పుడు దాకా జాయింట్ ఫ్యామిలీ కదా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు ఇంకా అవన్నీ ఎందుకులేండి వద్దు కానీ ఆయన చనిపోయినప్పటికీ ముప్పై ఎనిమిది అంటే మీకు కూడా అంతే ముప్పై తొమ్మిది నలభై మీకన్నా చిన్నవాళ్లే కదా ఆయన టూ ఇయర్స్ ప్రేమించినప్పుడు తెలియదు చిన్న ఆయన తెలుసా నేను చెప్పేశాను తనకు చెప్పాను నేనే అబద్ధాలు చెప్పాల్సిన నలభై సంవత్సరాలకి భర్త నలుగురు పిల్లలు భర్త లేరు ఇంకా మనమే ఈ కుటుంబాన్ని నడపాలి అన్నప్పుడు అప్పటికి ఆయన స్టార్ట్ చేస్తాను కదా ఇన్సూరెన్స్ అన్ని అప్పుడు అతను చేసేదాన్ని రియల్ ఎస్టేట్ చేశాను అతను చేశాను అతను సంపాదన లేదు కదా పిక్చర్ ఆపేయడం మానేసాడు ఎన్ని సంవత్సరాల ముందు చనిపోక ముందు ఎన్ని సంవత్సరాల ముందు పిక్చర్లు ఆపేశారు నాలుగు నాలుగేళ్ళు ఆప్ చేశారు కదా నాలుగేళ్ళ నుంచి అతను ఏ పని చేయడం మానేసాడు షూటింగ్ షూటింగ్ వెళ్ళడు షూటింగ్ పిలిస్తే రామనట్టు గారు సినిమాల షూటింగ్కి బండి వస్తే నా నాకు ఒట్లో బాలేదు నేను రానని చెప్పేసి అంటాడు శోభన్ బాబు వాళ్ళంతా వెయిటింగ్లో ఉంటారనమాట అని చేస్తే ఇండస్ట్రీలో ఊరుకోరు కదా అలా పా పాట చేసుకున్నాడు లైఫ్ని ఒక రకంగా ఆయన ఆఫర్లు వచ్చినాయి చాలా వచ్చినాయి అదే 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 అంటారు కదండీ ఇప్పుడు నెత్తి మీద ఉంటే ఎవరేం చేయలేరు ఇప్పుడు మంచిగా మన మాట మన మనిషి మారదామన్నా కూడా మారనివాడు అనుకుంటా దేవుడు అట్లా పరిస్థితి అనమాట అతనింది పెళ్ళయికి ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా చాలా ఆయన చనిపోయే వరకు నేనే కదా చూసుకునేది మహా అయితే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు కదా ఎయిటీ ఎయిటీ వన్ నుంచి నైంటీ ఎయిట్ అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు ఓ నైన్టీ వరకు ఉన్నారు నైన్టీ ఎయిట్లో చదిపాడు అన్నమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి